నాకు నిద్ర వస్తోంది, నన్ను ఎందుకు ఇలా చంపుతున్నారు? నేనేం చంపట్లేదు, వాడే నిన్ను తీసుకురమ్మన్నాడు ఏదో ట్రైబల్ డ్యాన్స్ చూడడానికి. చూడు, ఎప్పటినుంచో చెప్దాం అనుకుంటున్నాను, ఇవాళ చెప్పేస్తాను. ఏంటి ఇది? తప్పు. ఏది? లేదు, నువ్వు నన్ను అదోలా చూడ. అదోలా అంటే? ఇలా చూడు, నువ్వు సుందర్ గర్ల్ ఫ్రెండ్వి. ఎవరన్నారు? ఏ, నువ్వు వాడికి ఎస్ చెప్పలా? ఇలా చూడు, నువ్వు నాకు నచ్చావు, కొద్ది రోజులు డేట్ చేసి చూద్దామన్నాడు, సరే అన్నాను. దాని పేరు గర్ల్ ఫ్రెండ్ కదా. ఛీ, డేట్ చేయడం అంటే కొద్ది రోజులు కలిసి తిరిగి కుర్రాడు ఓకేనా అని డిసైడ్ చేయడం. అంతలోనే గర్ల్ ఫ్రెండ్ వరకు వెళ్ళిపోయారు. ఎప్పుడు చూసినా తాగి తాగి మీద పడడం. వాడిని అసలు ఎవరు లవ్ చేస్తారు? మరెందుకు వాడితో తిరుగుతున్నావు? నేను వాడితో తిరగడం లేదే. చూడు, ఇది ద్రోహం. ఏది? నువ్వు నా గురించి ఆలోచించడం. నేనేమీ ఆలోచించలేదే. ఏదో నా ఫ్రెండ్ పాపం, నువ్వు వాడితోనే ఉండు. అది చెప్పడానికి నువ్వెవరు? ఏయ్, చెప్తే నీకు ఇంకెప్పుడు నీ మొహం కూడా చూడను. నువ్వేమంటున్నావో నాకు అర్థం కాలేదు. ఇదిగోరా. ఇవ్వరా స్వామి. బస్ కమాన్ కమాన్, లెట్స్ గో జాయిన్ దెమ్. ఇప్పుడు ఎందుకు నన్ను చూసావు? ఏంటి వాగుతున్నావు? ముందు తాగడం వదిలేస్తావా? ఏయ్, అయితే నేను చెప్పేది నీకు అర్థం కావట్లా. You are like my sister. Okay? Bye. మనసులో దాచుకోలేను, బయటికి చెప్పుకోలేను. అయ్యో, వటభద్ర సాయికి వరహాలలాలి, రాజీవ నేత్రునికి రతనాలలాలి. ఆ తర్వాత మురిపాల కృష్ణుడికి ముత్యాలలాలి, జగమేలు స్వామి పగడాలలాలి. పటపత్ర సాయికి వరహాలలాలి, రాజీవ